కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేశారని ఢిల్లీలో కేసు నమోదైంది. హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్ఫింగ్ చేశారని కేసు బుక్ అయింది. కేంద్ర హోంశాఖ అధికారి ఫిర్యాదులతో విచారణ జరిపేందుకు గాంధీభవన్కు వచ్చారు ఢిల్లీ పోలీసులు. పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జికి నోటీసులు ఇచ్చారు. సిఆర్పీసీ 91 కింద మన్నే సతీష్, నవీన్, శివశంకర్, అస్మితా స్లిమ్లకు నోటీసులు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అమిత్ షా వీడియో మార్ఫింగ్పై వివిధ రాష్ట్రాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో అస్సాంలో తొలి అరెస్టు జరిగింది. మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, అమిత్ షా ఎడిటివ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తునకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. గాంధీభవన్కు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీసులు వచ్చారు. అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించి అమిత్ షా వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది ఎడిటింగ్ మార్ఫింగ్ వీడియో. దానికి సంబంధించి దానిపైన నోటీసులు ఇవ్వడానికి గాంధీభవన్కి వచ్చారు. గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు రావడంతో కొద్దిగా ఉత్కంఠత నెలకొంది. గాంధీభవన్కి సంబంధించిన కొంతమంది నేతలు, అందుబాటులో ఉన్న నేతలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అటు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ చేరుకున్నారు అనే విషయం తెలియగానే రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా, స్టేట్ పోలీసులు కూడా గాంధీభవన్ చేరుకున్నారు, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వచ్చిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రచారమైంది అని, దానిపైన నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. సిఆర్పిసి 91 కింద ఈ నోటీసులు సర్వీ చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా సోషల్ మీడియా చైర్మన్గా ఉన్న మన సతీష్తో పాటు మరొక ముగ్గురికి ఈ నోటీసులు సర్వీ చేసినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ నోటీసులు తీసుకున్నారు. రామచంద్రరెడ్డితో పాటు అదేవిధంగా సామరామరెడ్డి ఆ నోటీసులు తీసుకునే సమయంలో ఉన్నారు. నాకు తెలుస్తుంది ప్రజెంట్ సామరామరెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏంటిది వాస్తవంగా ఎందుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో ఏదో డాక్టర్డ్ వీడియో, అంటే దాన్ని కొంచెం ఏదో ఆల్టర్ చేసిర్రు అనేటటువంటి ఆరోపణతోటి నిన్న ఢిల్లీలో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని దాంట్లో ఉంటున్నటువంటి యూఆర్ఎల్స్ ఏదైతే సోషల్ మీడియాలో లింక్స్ ఉంటాయో అట్లా దేశవ్యాప్తంగా కూడా అందరికి నోటీసులు ఇచ్చేటటువంటి దాంట్లో తెలంగాణ నుంచి ఒక నలుగురికి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దాన్ని ఇందాక వస్తే మనం తీసుకున్నాం. ఆ నోటీసులు కూడా నోటీస్ అండర్ సెక్షన్ 91(160) సిఆర్పిసి కింద, అంటే ప్రొడక్షన్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇది మే 1 11:30 కల్లా ఢిల్లీలో వాళ్ళ కార్యాలయంలో కలవాలనేటటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్. అయితే సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు పొలిటికల్ పార్టీస్ మధ్యలో, వ్యక్తుల మధ్యలో కొన్ని లక్షలాది నోటీసులు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ దీన్ని ఏదో పెద్ద ఎత్తున చూపించేటటువంటి ప్రయత్నం ఈ బీజేపీ బీఆర్ఎస్లు ఎందుకు చేస్తున్నాయి అనేటటువంటిది, అందులో ఏం సంబంధం లేనటువంటి మా ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని ఆయన ఇంటికి పోయి ఏదో సమన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుంచి అసలు నోటీసులు సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చారు, మన సతీష్తో పాటు అదేవిధంగా నవీన్, శివకుమార్, అస్లిమా తస్లీంలకు ఈ నోటీసులు ఇచ్చినట్లు చెప్తున్నారు. కానీ మధ్యాహ్నం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అది ఇందులో నిజం ఏం, ఎట్లాంటి నిజం లేదు, అట్లాంటిది ఏది కూడా రాలేదు. కొంతమంది అత్యుత్సాహంతోటి చేసినటువంటిదే తప్ప వాస్తవానికి ఇదంతా ఏంటిది అని అంటే, కొన్ని లక్షలాదిగా కూడా జరిగేటటువంటి ఇట్లాంటి నోటీసుల ప్రక్రియలో ఈరోజు ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని చేస్తున్నారు అని అంటే, ముఖ్యమంత్రి గారు గత వారం రోజుల నుంచి అసలు బీజేపీ రేపొద్దున అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎట్లా కథం పట్టించేసి రిజర్వేషన్ల మీద ఎట్లా వేయబోతుందో అనేటటువంటి ప్రజల్లో తీసుకొస్తున్నటువంటి చైతన్యానికి బిగ్గరగా ఊపిరాడనటువంటి బీజేపీ ఏదో ఏమంటారు పిల్లి చాపనార్థలకు ఉట్టి తెగపడదు అన్నట్టుగా ఏదో ప్రయత్నాలు చేసినట్టు నోటీసులతోని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడం. అదే మా పార్టీ వాళ్ళు ఏదో ముందుకు పోయి ఏదో ప్రచారాలు చేసిన, ఏదో బీజేపీ తోటి మాట్లాడిన, ఇట్లాంటివి ఏదో ఢిల్లీకి నుంచి పోలీసు వాళ్ళు వస్తారంటే ఏదో భయం పెట్టే ప్రయత్నాలు చేసినట్టు, అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మీరు మీ ప్రయత్నాలు మీ అడుగు మీ ఏమంటారు పునాదులు అనేటటువంటివే. మా నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్వాతంత్ర సమరయోధులు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మార్ఫ్ చేసిర్రు, డీప్ ఫేక్ చేసిర్రు, లేకపోతే డాక్టర్డ్ వీడియోస్ చేసిర్రు, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీ సోషల్ మీడియా ఐటీ సెల్లే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మీరు ఈరోజు ఏదో నిజాల మీద కొట్లాడుతున్నట్టు బిల్డప్ కొట్టినంత మాత్రం బెడ్చేటోడు ఉంటాడా? వస్తే ఇస్తాం మేము, చట్టానికి లోబడే పని చేస్తారు ఎవరైనా కూడా. అట్లాంటిది ఏమైనా ఉంటుంది, అది ఏం వీడియో ఏందనేది మేము కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి వివరణ వాళ్ళు కోరినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందని ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు. ఏఐసీసీ కూడా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై అభినందనలు కూడా ఈ మధ్య తెలిపారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇట్లా అసత్యపు ప్రచారాలను, వీడియోలను వైరల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏది అట్లాంటిది ఏముండదు. అట్లుంటే మరి 100 మందికి రావాలి కదా నోటీసులు, నలుగురికి ఎందుకు వస్తుంది చెప్పు? మీరు అన్నట్టుగా నిజంగానే ఉంటే మొత్తం అందరికీ రావాలి, మరి కొంతమందికి ఎందుకు వస్తుంది? అట్లా కాదు కదా. ఈడ క్లియర్గా ఏంటిది అని అంటే,
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేటటువంటి దాంట్లో మీడియా అండ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా అనేటటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది నిస్సందేహంగా. కానీ వచ్చినటువంటి మరి ఇదేం సంబంధించిన వీడియోనో మాకు తెలియదు, ఇంకా మరి నా నోటీసులో లేదు. అట్లాంటి రిజర్వేషన్ల రద్దు పైన అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు అనేది అంటున్నారు. ఇప్పుడు పార్టీకి ఎంచి గిట్ట పైకెంచి వస్తే నా మీద కూడా రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? కొంతమంది మీద ఒక నలుగురు మీద వచ్చిందంటే మరి వాళ్ళ వరకు ఎవరైనా షేర్ అయితే ఫార్వర్డ్ చేసిరా, వాళ్ళు పోస్ట్ చేసిరా, అసలు డాక్టర్ ఓడి చేసి ఇంకా మాకే తెలియాలి ఈ నోటీసుల వరకు ఇప్పుడు మనకున్న నాలెడ్జ్. రేపు పొద్దున అసలు ఏంది, ఏం జరిగింది, దానివల్ల వాళ్ళు పెట్టినటువంటి కేసులు, వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు మొత్తము 153 ఏందంటే, అంటే ఇవన్నీ కూడా ఎన్నికలు ఓడగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టినవి, మలినం చేసేటటువంటివి, జాతులని లేకపోతే మతాల మధ్యలో ఏదో వివక్ష రగిల్చే కుట్ర చేసేటటువంటి దానిలకే పెట్టిరు. అన్నీ కూడా బెయిలబులే, 7 సంవత్సరాల లోపు ఉంటున్నటువంటి ఇంప్రిజన్మెంట్స్వే. ఇబ్బందులు అనేటటువంటిది ఏం లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా తెలియకోరని గిట్ట పెట్టిరా కూడా మేము మా పార్టీలో కూడా మేము కనుక్కుంటాం. ఇప్పటివరకైతే మా నోటీసులు అట్లాంటిది ఏం లేదని చెప్తున్నాం. ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈ నోటీసులను? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా టీం కావచ్చు, లీగల్ టీం కావచ్చు, ఏ విధంగా ఎదుర్కో? చట్టపరంగా పోతాము. ఈరోజు పొద్దునే మా క్యాంపెయిన్ ఇంకోటి కూడా చూసిర్రు, ఏమైనా గాడిదిగుడ్డు క్యాంపెయిన్ అని ఒకటి చేసినాము. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ తెలంగాణకి ఏం చేసిందంటే గాడిదిగుడ్డు చేసిందని క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇది అలాగే మండుతుంది, ఖచ్చితంగా గాడిదగుడ్డు అనే క్యాంపెయిన్ చేసినప్పుడు అలాగే మండుతుంది. మీరు 15 నెలలు ఏం చేసారని చెప్పి మేము ఇట్లా ఆధారాలు చూపించుకుంటూ మాట్లాడుతున్నాము, రాజ్యసభ రెస్పాన్సెస్ చూపించుకుంటూ మాట్లాడుతున్నాము. మండదా? మండినప్పుడు ఏం చేస్తారు? ఇట్లానే ఏదో ఢిల్లీకి వచ్చి 4 పోలీసు వాళ్ళని పిలిపించి ఏదో బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇట్లాంటి తాటాకి సప్పులకు బెదిరేటోడు ఒకడేం లేడు, ఇబ్బంది ఏం లేదు. మీ మీద అబద్ధాలు ప్రచారం చేయాల్సినటువంటి కర్మ కాంగ్రెస్ పార్టీకి ఏంటిది? మీ ఉన్నాయి ఉన్నట్టు చెప్తేనే సరిపోతుంది. కానీ నేను ఒకటేమంటున్నా, ప్రధానమంత్రి గారు మరి పుస్తల తాడులు తెంపి ముస్లింలకు ఇస్తారనేటటువంటి స్టేట్మెంట్ ఆయన అఫీషియల్ వెబ్సైట్లకి ఎందుకు డిలీట్ చేసిండు? మరి దాని మీద మేము కూడా కంప్లైంట్ చేసాం, ఆయనకి ఎందుకు నోటీసులు పోతలేవు? అరే నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి గారు మంగళసూత్రాలకు సంబంధించి మాట్లాడిందా లేదా ఫస్ట్ రాజస్థాన్లో? మరి మాట్లాడినప్పుడు మేము కూడా కంప్లైంట్లు ఇచ్చినాము, కానీ ఈరోజు ఆయన అఫీషియల్ సైట్లో, పిఎం సైట్లో, పర్సనల్ వెబ్సైట్లో ఆ లైన్లు డిలీట్ చేసిండు. మరి దాని మీద చర్యలు ఎందుకు తీసుకోరు? అంటే ఏదో వ్యవస్థల పోలీస్ వాళ్ళని వాడి కాంగ్రెస్ వాళ్ళని బెదిరించినంత మాత్రమే మేము తూకలు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటున్నట్టు. అవన్నీ తమాషలు ఏమి నడవవు. మీ యొక్క బట్టలు కూడా తీసేటటువంటిదే జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకొని పోయేటటువంటి దాంట్లో మా ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి బాటలో మొత్తం యావత్, కేవలం సోషల్ మీడియా కాదు, ప్రతి తెలంగాణ సామాన్యుడు కూడా ఒక సైనికుడు లెక్క ఈరోజు బీజేపీ పైన, బీజేపీ చేస్తున్నటువంటి కుట్రల్ని జనాలకు మేము తీసుకొని పోతున్నటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంటే ఢిల్లీకి మే 1వ తారీఖున వెళ్ళి వివరణిస్తారా? పోతారు, ఏమైనా గడువు గడువు కోరుతాము. అదేందని అనేది చట్ట ప్రకారంగా అడ్వకేట్ తోటి మనం మాట్లాడుకుంటున్నాం, అడ్వకేట్ తోటి మాట్లాడి వారి యొక్క దిశానిర్దేశం ప్రకారం ముందుకు సాగుతాం. ఇది అంటే ఇవాళ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి అయితే నోటీసులు రాలేదు, ఓన్లీ సోషల్ మీడియా రాలేదు. ఇవన్నీ దుష్ప్రచారాలు, అవన్నీ తప్పు. ఎవడో ఏదో చేసినటువంటి దానికి అసలు చాలా తేలికగా తీసుకునేటటువంటి ఇష్యూకి దీన్ని ఏదో మీడియాలో హైప్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల మీద భయాందోళనకి గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు ఎట్లాంటిది బెదరాల్సినటువంటి అవసరమే లేదు, అట్లాంటిది ఏం జరిగిందేం కాదు, మనం తప్పు చేసిందేం ఉండలేదు. బీజేపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని తిప్పి కొట్టాల్సినటువంటి దానిగా మేము కూడా యాజ్ ఏ మీడియా అండ్ కమిటీ చైర్మన్ లెక్క నేను అందరికీ ఆదేశిస్తున్నాను. ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి నోటీసుల పైన కాంగ్రెస్ నేతలు అయితే ఈ విధంగా స్పందిస్తున్నారు. మే 1వ తారీఖున ఢిల్లీని వెళ్ళి దానికి వివరణ ఇవ్వాల్సిన వివరణ ఇవ్వాల్సింది, అదే రోజు వెళ్తారా, మళ్ళీ ఏమైనా గడువు కోరుతారా అనేది ఇవాళ లీగల్ టీంతో డిస్కస్ చేసిన తర్వాత దాని మీద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీం ఆయనతో భేటీ అయిన తర్వాత ఈ ఇష్యూస్ పైన డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అసలు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేశారు, అందులో అభ్యంతరాలు ఏంటి, అదేవిధంగా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పైన కూడా కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీం ఇప్పటికే వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మోదీకి ఒక న్యాయం, మిగతా సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటూ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. సో చూడాల్సిన ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నోటీసులపై కాంగ్రెస్ నేతలు, అగ్రనాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనేది చూడాల్సింది. అనిల్.